హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్ రివీరా ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్, హిమాయత్ నగర్, హైదరాబాద్. మీకు నేను తీసే వీడియోల్లో డైట్ గురించి ఎక్కువగా చెప్తున్నాను. ఈ రోజున మీకు ఓవరాల్ బెస్ట్ డైట్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచం మొత్తం మీద అందరూ కలిసి ఇది బెస్ట్ డైట్ అన్ని విధాలుగా అని చెప్పి ఒక డైట్ని నిర్ణయించారు, ఆ డైట్ గురించి మీకు ఈరోజు నేను చెప్తాను. ఆ డైట్ ఏమిటి, అది ఏ దేశాల్లోని ప్రజలు ఎక్కువగా తింటూ ఉంటారు, ఆ డైట్కి ఎందుకు అంత ఓవరాల్గా బెస్ట్ డైట్ అని చెప్పి ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నుకున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీకు వీలైతే ఆ డైట్ని ఫాలో అవడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. వాళ్ళేమీ ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్కడా లేని ఫుడ్ ఏమి తింటలేదు. రోజు మనం డే బై డే డే టు డే తినే ఆహారాన్నే వాళ్ళు తింటున్నారు. కానీ వాళ్ళు తినే ఆహారంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఈ ఓవరాల్గా బెస్ట్ డైట్ అనే కేటగిరీలోకి మెడిటేరియన్ డైట్ అనేది ఎన్నో సంవత్సరాలుగా అది నెంబర్ వన్ పొజిషన్లో అలాగే స్థిరంగా ఉండిపోయింది. దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, దీన్నే బెస్ట్ డైట్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అని అంటే, ఈ డైట్ తీసుకునే దేశాల్లోని ప్రజలకి అసలు హార్ట్ డిసీజెస్ కానీ స్ట్రోక్స్ కానీ డయాబెటీస్ కానీ చాలా తక్కువగా వస్తున్నాయి. అసలు ఈ దేశాల్లోని ప్రజలకి ఇవి ఎందుకు తక్కువగా ఉంటున్నాయి అంటే, వాళ్ళు తీసుకునే ఆహారం అని చాలా పరిశోధనల మూలంగా తేలింది. వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు చాలామంది నిపుణులు. చేసిన తర్వాత వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, అసలు ఈ జబ్బులు వీళ్ళల్లో చాలా తక్కువగా కనిపించడానికి వీళ్ళు తీసుకునే ఆహారమే కారణము అని చెప్పి తేల్చారనమాట. అంటే మనం తీసుకునే ఆహారానికి, మన శరీర నిర్మాణానికి, మనకి వచ్చే జబ్బులకి చాలా డైరెక్ట్గా లింకు ఉంది అనేది తెలిపోయింది కదా. ఇంతకీ ఆ డైట్ ఏమిటి అంటే మెడిటేరియన్ డైట్. మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీసుకునే ఆహారం. ఆ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో దాదాపు ఒక 16 దేశాలు ఉన్నాయి, ఇటలీ, స్పెయిన్, గ్రీసు ఇలాంటివన్నీ. వీళ్ళు చాలా కాలంగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఫుడ్ అనేది వాళ్ళకి ఒక వారసత్వంగా వస్తుంది అలవాటుగా. మనం ఎలాగైతే సౌత్ ఇండియాలో అన్నము, కూర, పప్పు, చారు, రెండు వడియాలు, నెయ్యి ఇలాంటివన్నీ, పెరుగు ఇలాంటివన్నీ మనకి భోజనం అంటే ఆ చుట్టూ ఉండాలి, గనుడు పాయసము, అలాగా మనకి ఎలాగైతే ఇలాంటి డైట్ అనేది ఒక వారసత్వంగా వస్తూ వచ్చిందో, ఈ మెడిటేరియన్ దేశాల్లో ఉండే మధ్యతర సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా, వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ డైట్ చార్ట్ అనేది వాళ్ళకి ఎలాగ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంట్లో తాతలు ఏం తింటున్నారో, తండ్రులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగా ఆ డైట్ మెను అనేది పాస్ అవుతూ వచ్చింది. అది అల్టిమేట్గా వాళ్ళకి చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా మారిపోయింది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. దాన్ని చూసి మిగిలిన దేశాల్లోని ప్రజలందరూ వీళ్ళు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు, మనం ఎందుకు ఉండట్లేదంటే వీళ్ళు తీసుకునే ఆహారం మూలంగా వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు. అది వాళ్ళు తెలివితేటలతో నిర్ణయించారో, అలాగ వాళ్ళకి ఎందుకు అలవాటైందో కానీ అలాగ బెస్ట్ ఫుడ్ ఆ దేశాల్లో ప్రజలకి అలవాటైపోయింది. దాన్ని ఈ రోజున మనం కూడా శుభ్రంగా ఫాలో అవ్వచ్చు. అదేమీ కష్టమైంది కాదు, పెద్ద కాస్ట్లీ అయింది కాదు, చాలా ఈజీగా ఫాలో అవ్వగలిగిందే. కనుక ఈ వీడియోలో ఆ మెడిటేరియన్ డైట్లో ఏముంటాయి, దాని ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళు ఏం తింటారు, ఏమి తినరు, ఎలాగ తింటారు, ఇలాంటివన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఈ మెడిటేరియన్ డైట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు కొన్ని ఆహారాలు మాత్రం చాలా ఎక్కువగా తింటూ ఉంటారు, రెగ్యులర్గా టేబుల్ మీద అవి ఉంటాయి. కొన్ని చాలా తక్కువ కొద్ది కొద్దిగా తింటారు, కొన్ని అసలు చాలా రేర్గా తింటూ ఉంటారన్నమాట. ఇలాగా కొన్ని వాళ్ళకి అలవాట్లు ఉన్నాయి. బాగా ఎక్కువగా తినే ఆహారం, డైలీ కంపల్సరీ తినే ఆహార పదార్థాలు ఏంటయ్యా అంటే, వాళ్ళు మీకు కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్సు, నట్సు, పొటాటో,
చిలకడ దుంప అలాంటి దుంపలు ఇంకా వారానికి రెండు సార్లు కంపల్సరీ చేప ముక్కలు ఇంకా నత్తలు పీతలు సీ ఫుడ్ వీళ్ళు సముద్ర తీరంలో ఉంటారు కదా ఆ నత్తలు పీతలు కూడా వీళ్ళు బాగా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా ఉంటాయి అవి ఇంకా లెగ్యూమ్ జాతికి చెందిన కూరగాయలు అంటే చిక్కుడు బీన్స్ గోర్చిక్కుడు అవి మనం ఎప్పుడెప్పుడో అరుదుగా తింటుంటాం కానీ వీళ్ళు చాలా రెగ్యులర్గా తింటుంటారు తర్వాత సీడ్స్ సీడ్స్తో చేసినవి కూడా కూరలు కూరలు కంపల్సరీ వీళ్ళ పక్కన ఉండే డిషెస్లో కంపల్సరీ సీడ్స్తో చేసిన ఆహారం ఉంటుంది కంపల్సరీ ఉంటుందన్నమాట అది ఇవి చాలా ఎక్కువగా తీసుకునేవి ఇంకా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే వీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆహారం వండడానికి ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎక్కువగా తీసుకునే ఆహారం అన్నమాట మీరు కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆకుకూరలు కూరగాయలు ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తినడం మూలంగా వీళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ సముద్రిగా లభిస్తాయి ఇంకా ఈ లెగ్యూమ్ జాతికి చెందిన ఆహారం తీసుకోవడం మూలంగా అందులో వీళ్ళకి పీచు పదార్థం చక్కగా లభిస్తుంది అంటే బవెల్ మూమెంట్స్ కానీ అరుగుదల కానీ చాలా బాగుంటుంది అన్నమాట నట్స్లో వీళ్ళకి కావాల్సినంత ప్రోటీన్స్ కాల్షియం దొరుకుతాయి ఈ ఫిష్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అది హెల్దీ ఫ్యాట్ హెల్దీ మీట్ అనమాట ఫిష్ మీట్ అనేది ప్రోటీన్స్ మంచి హెల్దీ ప్రోటీన్స్ మీకు ఫిష్ ద్వారా వీళ్ళకి లభిస్తూ ఉంటాయి ఇంకా ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మూలంగా కూడా మీకు బ్లడ్లో కొలెస్ట్రాల్ శాతం అస్సలు పెరగదు ఇప్పుడు చూసారు కదా మీకు అర్థమైంది ఈ పదార్థాలు ఎక్కువగా తినడం మూలంగా వీళ్ళకి ఆటోమేటిక్గా మంచి ప్రోటీన్స్ దొరుకుతున్నాయి పీచు పదార్థాలు దొరుకుతున్నాయి తర్వాత వీళ్ళకి అరుదల బాగుంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తున్నాయి వీళ్ళు తీసుకునే ధాన్యం కూడా పాలిష్ చేయని ధాన్యమే తీసుకుంటారు వీళ్ళు పాలిష్ చేసినవి తీసుకోరు ఇంకా బ్రెడ్ కూడా పాలిష్ చేయని ధాన్యంతో తీసిన బ్రెడ్డే తీసుకుంటారు సో దీని మూలంగా వీళ్ళకి విటమిన్ బీట్ సమృద్ధిగా లభిస్తుంది కార్బోహైడ్రేట్స్ కూడా లిమిటెడ్గా లభిస్తాయి మనకి బియ్యం బాగా పాలిష్ చేసేస్తే పైన ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి కావాల్సినంత ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ మాత్రం విపరీతంగా దొరుకుతాయి సో వీళ్ళు ఆ పాలిష్ చేయని ధాన్యం తీసుకోవడం మూలంగా విటమిన్స్ బి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది అన్నమాట వీళ్ళకి ఇంకా ఏంటంటే వీళ్ళు అస్సలు తక్కువగా కొంచెం తక్కువగా తీసుకునేవి ఏంటంటే చికెను అంటే ఎగ్స్ పౌల్ట్రీ వెన్న నెయ్యి పెరుగు ఇవి అంత ఇష్టపడరు వీళ్ళు మనకి కంపల్సరీ డైలీ రోజు ఒక గ్లాసుడు పాలు పొద్దున్న సాయంత్రము తర్వాత వెన్న నెయ్యి పెరుగు లేదంటే మన మీలే ఉండదు వీళ్ళకి ఫుడ్లో ఇవి కొంచెం తక్కువే ఉంటాయి మనకి చికెన్ అంటే ఆరానికి వారు 7 రోజులు తినేసేవాళ్ళు ఉన్నారు చికెన్ మనకి కాబట్టి వీళ్ళ ఫుడ్లో ఈ చికెను తర్వాత ఎగ్స్ ఈ పౌల్ట్రీకి సంబంధించినవి ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు అంత మనలాగా అంత ఎక్కువ ఉండవు తక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే ఈ బీఫ్ గొర్రెలు మేకల నుంచి వచ్చే మటను రెడ్ మీట్ ఈ రెడ్ మీటు వీళ్ళు చాలా తక్కువగా తీసుకుంటారు వీళ్ళు పెద్ద అసలు ఇష్టపడరు ఆ రెడ్ మీట్ వీళ్ళ పుట్లో చాలా తక్కువ ఉంటుందన్నమాట అబ్జర్వ్ చేశారు కదా మనకి సౌత్ ఇండియాలో స్పెషల్ హైదరాబాద్ లాంటి సిటీస్లో రెడ్ మీట్ చాలా ఎక్కువగా తింటారు కంపల్సరీ రెడ్ మీట్ తింటారు వారానికి ఒక్కటిసారి 2 సార్లు అయినా కూడా మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీట్ బిర్యానీస్ దొరుకుతూ ఉంటాయి సో ఈ డైట్ తీసుకునే వాళ్ళు రెడ్ మీట్ చాలా చాలా అరుదు ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కూల్ డ్రింక్స్ బివరేజ్ కూల్ డ్రింక్స్ అంటే బాగా షుగరు ఉండే పానీయాలు వీళ్ళు చాలా తక్కువగా తీసుకుంటారు స్వీట్స్ షుగరు ఉండే పానీయాలని చాలా తక్కువ తీసుకుంటారు మనకి ఏ ఫంక్షన్ చేసినా లేకపోతే కంపల్సరీ ప్లేట్ నిండా స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్లో కంపల్సరీ మీకు ఎవరికి భోజనానికి పిలిచినా లేకపోతే ఇంట్లో కూడా ఆ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి చాలా డేంజరస్ వాటిలో చాలా హై క్యాలరీస్ ఉంటాయి షుగర్ లెవెల్స్ ఉంటాయి తాగిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అలాగా పెరిగిపోతూ ఉంటాయి ప్రాసెస్డ్ ఫుడ్స్లో వెన్న అనేది కానీ చీజ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి కానీ చాలా చీజ్ ఉంటుంది అది చాలా డేంజరస్ కొలెస్ట్రాల్ అలాగా పెరిగిపోతుంది ఇవి ఈ కనుక ఇలాంటి ఫుడ్స్ కూడా వాళ్ళు చాలా తక్కువ తింటారు మెడిటేరియన్ డైట్ ఆ దేశాల్లో ఉండే వాళ్ళు మామూలుగా సాంప్రదాయకంగా వాళ్ళు తినే ఆహారంలో
ఈ ఇళ్లలో తినే ఆహారంలో ఈ ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తారు వాళ్ళు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు తినరు. తర్వాత కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, స్వీట్స్, పాయసాలు లాంటివి అలాంటివి కూడా వాళ్ళ మెనూలో చాలా తక్కువ ఉంటాయి. సో మీకు ఓవరాల్గా ఈ డైట్లో ఏమి ఎక్కువ తింటారు, ఏమి కాస్త తక్కువ తింటారు, ఏవి చాలా తక్కువ తింటారు అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. దీంతోనే ఆ ఫుడ్ ఎంత వరకు ఎందుకు అంత హెల్దీ డైట్గా మారింది అనేది మనకు అర్థమైపోతానే ఉంది కదా. వీళ్ళు మనుషులు చాలా యాక్టివ్గా ఉంటారు, తీసుకునే ఫుడ్ మూలంగా కావచ్చు, వాళ్ళ డే టు డే అలవాట్లు కావచ్చు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఫుడ్ అనేదాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. టేబుల్ నిండా ఇప్పుడు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అన్నమాట డిషెస్. తర్వాత వీళ్ళు ఎక్కువగా అందరితో కలిసి కూర్చుని భోంచేయడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. ఇది కూడా వాళ్ళ జీవన విధానం, అది కూడా చాలా ఆరోగ్యకరమైంది. అందరితో కలిసి ఇలాంటి ఫుడ్ షేర్ చేసుకోవడం అనేదాన్ని వాళ్ళు చాలా ఇష్టపడతారనమాట. చివరిగా ఈ మెడిటేరియన్ డైట్ అనేది ఒక నాలుగు రకాలుగా మీకు మనిషికి మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవి ఏంటో మీకు ఫైనల్గా నేను చెప్తాను. ఈ మెడిటేరియన్ డైట్ అనేది మీకు బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. వీళ్ళు రెడ్ మీట్ ఎక్కువ తీసుకోరు, పౌల్ట్రీ అంటే చికెన్లు అలాంటివి ఎక్కువ తీసుకోరు, వెన్న నెయ్యి అనేవి కూడా తీసుకోరు. దీని మూలంగా వీళ్ళకి బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది అసలు చాలా వరకు ఈ జనాల్లో చూస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్లో ఉంటాయి, పెరగవు తొందరగా వీళ్ళకి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఈ కొలెస్ట్రాల్స్ అనేది వీళ్ళకి బ్లడ్లో తక్కువ ఉండడం మూలంగా ఈ కంట్రీస్లో, ఈ మెడిటేరియన్ కంట్రీస్లో ఉండే ప్రజల్లో హార్ట్ డిసీజ్ అనేది చాలా తక్కువ. వాళ్ళకి హార్ట్ డిసీజెస్ మూలంగా చనిపోయే వారి సంఖ్య కూడా ఈ దేశాల్లో చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం మూలంగా హార్ట్ డిసీజెస్ తక్కువ, హార్ట్ డిసీజెస్ తక్కువ ఉండడం మూలంగా హార్ట్ డిసీజెస్ మూలంగా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ. మెడిటేరియన్ డైట్లో ఉండే ప్రత్యేకతల మూలంగా వీళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ తొందరగా పెరగవు. వీళ్ళు తినే ఆహారం మూలంగా ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా కంట్రోల్లోనే ఉంటాయి. వీళ్ళకి అసలు డయాబెటీస్ వచ్చే శాతం కూడా చాలా తక్కువ. ఈ ప్రజల్లో డయాబెటీస్ అనేది అంత ఎక్కువగా కనిపించదు, వీళ్ళకి అక్కడక్కడ కనిపిస్తుంది అంతే. ఇక ఫైనల్గా ఏంటంటే ఈ ఫుడ్ మూలంగా ఇంకా జీవన విధానం బాగా యాక్టివ్గా ఉండడం మూలంగా వీళ్ళు చాలా ఫిట్గా ఉంటారు. అసలు చోలకాయలు, ఒబిసిటీ అనేది కూడా ఈ కంట్రీలో ప్రజల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఒకదానికొకటి లింక్ అయ్యి అల్టిమేట్గా వీళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఫిట్గా ఉంటున్నారు, స్థూలకాయలు తక్కువ ఉంటుంది, హార్ట్ డిసీజెస్ తక్కువ వస్తున్నాయి, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, షుగర్ కూడా తక్కువ ఉంటుంది. ఎన్ని విధాలుగా ఈ ఫుడ్ వీళ్ళకి ఉపయోగపడుతుందో చూడండి. సో ఈ మెడిటేరియన్ డైట్ని అందుకే అందరూ కలిసి ఏకగ్రీవంగా దీన్ని బెస్ట్ డైట్ ఇన్ ద వరల్డ్ నిర్ణయించారనమాట. సో మీకు వచ్చే వీడియోలో ఒక వారానికి సరిపడ రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ మెడిటేరియన్ డైట్లో ఉండే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలతో మీరు బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకోవచ్చు, లంచ్ ఎలా చేసుకోవచ్చు, డిన్నర్ ఎలా చేసుకోవచ్చు, డే 1, డే 2 నుంచి డే 7 వరకు 7 రోజులు మీకు ఒక మెనూ నేను తయారు చేసి ఇస్తాను. ఆ మెనూ కానీ మీరు కొంచెం అటు ఇటుగా మార్చి ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇదేమీ పెద్ద కష్టం కాదు, కాస్ట్లీ కాదు, మీరు ఈజీగా చేయొచ్చు. చేసి హ్యాపీగా మీరు కూడా కొలెస్ట్రాల్ లెవెల్ పెరగకుండా, హార్ట్ డిసీజ్ రాకుండా, యాక్టివ్గా ఉండకుండా, మంచి బౌల్ మూమెంట్స్ తోటి హుషారుగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి, వీడియో కింద ఒక చిన్న కామెంట్ రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను చేస్తూనే ఉంటాను. ఈ వీడియోలను చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐఎమ్ డాక్టర్ రాధా తోట. నమస్తే.